ఇవాళ కేసీఆర్ టీవీలలో చూస్తున్నా 14 మంది ఎంపీలు 17 మంది మంత్రులు 32 మంది ఎమ్మెల్సీలు 85 మంది ఎమ్మెల్యేలు 5000 మంది కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కలిసి మిడతల దండు హైదరాబాద్ మీద దాడి చేయడానికి వచ్చిందంట ఏమయ్యాల లక్ష్యం అంటే గల్లి గల్లి తిరగాలి బస్తీ బస్తీ పోవాలి ఆపోపిల్లో ఇయ్యాలి 2000 5000 జేబులో పెట్టాలి ఓట్లు తీసుకొని పోయి డబ్బలు ఏపించి ఈ దరిద్రపు నాయకులను కార్పొరేటర్లుగా గెలిపిస్తారంట నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఒక్కసారి ఓటేసినాక 5 ఏళ్ళు కప్పం కట్టాల్సి వచ్చింది మీరు మళ్ళోసారి ఓటేస్తే వాని భరి తగ్గింపును మీరు ఆమోదించినట్టే ఇవాళ పేదల కోసం అడిగేటోడు లేడు కడిగేటోడు లేడు వంగబెట్టి గుద్దేటోడు లేడు అట్లాంటి మా వెంకటేష్ రెజ్యులర్ని ఇవాళ మన పార్టీ నుంచి అభ్యర్థిగా మనం నిలబెట్టినాం ఇంకా ఇంకో పక్కన ఇంకా పోగుర్తాయని ఒక ఆయన బయలుదేరి ఢిల్లీ నుంచి మోసుకొని వస్తుండే ఆయన ఇక ఆయన పైల్వాన్లను దించినట్టు ఎవరు వంకిరారంటే కిషన్ రెడ్డి వంకిరాడు సంజయ్ వంకిరాడు ఇంకొక ఆయన వంకిరాడు మొత్తం బీజేపీలు ఉన్నోళ్ళు సన్నాసులే లొట్టపోయిన వాళ్ళే తాలు పోయిన వాళ్ళే వాళ్ళందరినీ పక్కన పెట్టి అమిత్ షా ఆదిత్యనాథ్ దాస్ అదే యోగి ఆదిత్య భూపేంద్ర యాదవ్ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర నుంచి పైల్వాన్లనంతా హైదరాబాద్ లో దించిండంట ఆ పైల్వాన్లు గల్లి గల్లి తిరిగి పేదల ఓట్లు కొల్లగొట్టి బీజేపీ పార్టీని గెలిపిస్తారంట నేను అడుగుతున్న కేసీఆర్ ను అమిత్ షా ని ఇద్దరిని మా కరోనా వచ్చినప్పుడు రాలే మేము వరదలలో మునిగి చచ్చిపోతున్నప్పుడు రాలే ఈ సన్నాసి ఎమ్మెల్సీలను ఎంపీలను మంత్రులను కేంద్ర మంత్రులను వివిధ రాష్ట్రాలలో ఉన్న మీ పార్టీల నాయకులను మేము సచ్చినమో బతికినమో చూడరాని కూడా పంపించలే కానీ ఇవాళ మా ఓట్లు అడగడానికి పంపిస్తావా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ కేంద్ర మంత్రిగా హోంశాఖ మంత్రిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రజల్ని ఆదుకునే శాఖ అమిత్ షా దగ్గరనే ఉంది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది అందులో నిజంగానే హైదరాబాద్ నగరం వరదల్లో అతలాకుతలం అయినప్పుడు ఓ 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏరియల్ సర్వేలు చేసి బస్తీ బస్తీ తిరిగి గడ్డానారం తిరిగి సర్రూర్ నగర్ తిరిగి చైతన్యపురి తిరిగి కొత్తపేట తిరిగి ఫ్రూట్ మార్కెట్ తిరిగి నాగోలు తిరిగి ఇక్కడ ఉన్న నీ లింగోజ్ కూడా తిరిగి ఇక్కడ ఉన్న పేదలకు ప్రతి ఇంటికి 50,000 నువ్వు పంచిపెట్టినుంటే వాళ్ళే ఓటు మోసుకొచ్చి బూతుల గుద్ది మిమ్మల్ని గెలిపించి ఢిల్లీకి పంపించడం ఆ ఎల్ల ఒక్కన కొడుకు రాలే ఇక్కడ ఉన్న పేదోళ్ళు శవాలైనప్పుడు ఇవాళ మాత్రం ఓట్లు అడగడానికి బార్లు కట్టినరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను వచ్చిన ఈ ప్రాంతంలో నీళ్ళల్లో మునిగినప్పుడు నేను వచ్చిన వరదలు ఉన్నప్పుడు ఇక్కడ పేదోళ్ళ బస్తీలు నీళ్ళల్లో మునిగినప్పుడు నేను ఇక్కడికి వచ్చి అధికారులను పిలుచుకొచ్చి తాట తీస్తే బిడ్డ పేదోళ్లకు న్యాయం జరగాల నేను కొట్లాడినా నాకెంబడి మిత్రుడు సోదరుడు వెంకటేష్ యాదవ్ నాకు తోడు ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కొరంగల్లో ప్రభుత్వం పట్టుబట్టి ఓడగొట్టే మీరు అభిమానించి ఆదరించే మల్కాజ్గిరి ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఇది ఎంత పెద్దదా అంటే అమిత్ షా నరేంద్ర మోడీ రెండు నియోజకవర్గాలు కలిపితే కూడా మనంత కాదు మనకంటే తక్కువనే అంత పెద్ద నియోజకవర్గానికి 14 రోజులలో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టి చూసుకొని హక్కున చేర్చుకొని గల్లీ నుంచి ఢిల్లీకి నన్ను పంపించరు మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా ఆలోచన చేయండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా ఆలోచన చేయండి నేను అక్కడ కొట్లాడుతున్నా కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ పోయినప్పుడు అక్కడ చూసిన నేను ఒక్కసారి కొత్తగా ఎన్నికాయ లోపలికి పోయినాక ఎవడన్నా కనిపిస్తాడేమో నా దిక్కు ఉండేటోడని 50 మంది ఎంఐఎంఓలు 100 మంది కౌరవులు లాక టీఆర్ఎస్ 45 మంది ఎక్స్ఆఫీషియో సభ్యులు ఒక 50 మంది ఆఫీసర్లు 250-250 మంది ఒక్క దిక్కు కూర్చుంటే నేను ఒక్కని ఒక్క పక్కన కూర్చున్నా అయినా నేను ఊరుకుంటానా మీకు తెలియదా ఊరుకుంటానా 1,000 మంది పోలీసులను పెట్టినా ప్రగతి భవన్ ను కొడతా కొల్ల కొడతా అని చెప్పి ప్రగతి భవన్ చేరుకోలేదా చుట్టూతో పహారాలు కాసినా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అంటే విద్యార్థులకు మాట ఇచ్చి పోయినా కదా మీ తరఫున ప్రశ్నించే గొంతుగా పార్లమెంటు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు పేదోళ్ల సమస్యల మీద నేను మాట్లాడినా కానీ నేను ఒక్కని మాట్లాడే కంటే
ఒక పాతిక 30 మంది కార్పొరేటర్లను నాకు అండగా నన్ను బలోపేతం చేయడానికి నా తరపున మీరు గెలిపించి పంపిస్తే అద్భుతాలు చేసే బాధ్యత నాది. ఈ ప్రభుత్వాన్ని ఆ పక్కన వందల మంది నిలబడ్డ పాతిక 30 మంది కార్పొరేటర్లను నాకు అండగివ్వండి. వెంకటేష్ యాదవ్ లాంటి మిత్రుణ్ణి నాకు అండగిస్తే వందల మంది వచ్చినా ఎదుర్కొని బస్తీలలో ఉన్న పేదల కోసం గస్తి ఆశ బాధ్యత నాది. వెంకటేష్ యాదవ్ మీ వరద సహాయం, మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీ బస్తీలో రోడ్లు, మీ డ్రైనేజీలు, మీ నల్ల బిల్లు, మీ కరెంటు బిల్లు, మీ ఇంటి బిల్లు రద్దులు చేయించే వరకు, కడుపులు పేగుల దగ్గర వరకు కొట్లాడే బాధ్యత నాది. ఆశీర్వదించండి, ఆమోదించండి. మంచి యువకుణ్ణి, మంచోన్ని నాకు అండగుండటోన్ని, నేనంటే నా ఎంబడి దూకంటే దుంకెటోన్ని వెంకటేష్ యాదవ్ను గెలిపించండి, నాకు తోడివ్వండి. నేను కొట్లాడతా, పేదల కోసం కొట్లాడతా, చివరి రక్తపట్టు వరకు, ఆఖరి క్షణ ఊపిరి వరకు పేదల కోసం కొట్లాడతా. వెంకటేష్ యాదవ్ను ఈ గడ్డన్నారం నుంచి గెలిపించండి. ఇక్కడ నాకు చాలా మంది అజ్ఞాత మిత్రులు ఉన్నారు, చాలా మంది వాళ్ళందరినీ కూడా నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. మీకు తెలుసా ఆయన ఎవరో, వాళ్ళు ఎవరో, ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కావాలంటే నీ సుట్టాలు నీ బామ్మార్దులు అందులో ఉంటే ఉండొచ్చు, కానీ ఆ బామ్మార్దు నా పైసకు పనుకొచ్చేటోడు కాదు. నెత్తి మీద రూపాయి పెడితే నాలుగు ఆటగాడ్డలకు కూడా పనుకొచ్చేటోడు కాదు. నెత్తి మీద రూపాయి పెట్టి అమ్మితే నాలుగు ఆటగాడ్డలు కూడా రావు. ఇక అట్లాంటి వాళ్లకు మీరు ఆ పార్టీకి మీరు మద్దతు ఇస్తే తీర నష్టం హైదరాబాద్కు నగరానికి జరుగుతుంది. కాబట్టి మీరందరూ అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? ఇక్కడ మా రంగన్న ఇంకోటి చెప్తా, ఇవాళ ముఖ్యంగా బోనం కుండలతోటి ఎదురొచ్చిన మా ఆడబిడ్డలకు, మాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నా. మా వెంకటేష్ కూతురు నాకు సోదరిమణి, మా కుటుంబ సభ్యురాలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు, అది చెప్పడం ఎందుకు, వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. మొత్తం అంటే మన మన బస్తీలో మన దగ్గర పెరిగిన ఆడపిల్ల, మన ఆడబిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ అయింది, వెంకటేష్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్. నేను నియమించిన రంగన్న సూచించిన అభ్యర్థి కూతురు ఐఏఎస్ ఆఫీసర్ కొట్టింది. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే పేద ప్రజల కోసం సేవలు అందించే కూతురు ఐఏఎస్ అయినా ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలాగా అయ్యాల మన మధ్యలో నిలబడ్డ వెంకటేష్ యాదవ్ను, నికార్స్ అయిన పేదోళ్ళకు సేవలు అందించే వెంకటేష్ యాదవ్ను గెలిపించాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆర్టీసీ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, మీరు నిరవధికంగా నిరసన తెలిపినప్పుడు నేనున్న మీకు అండగా, సరూర్ నగర్ లో మీ సభకు సంపూర్ణంగా సహకరించిన ఇవాళ నా ఆర్టీసీ మిత్రులారా, కాల్చుకొని చచ్చిపోయిన మీ కార్మికుల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి, గుండెల నిండా ఊపిరి తీసుకోండి. మీకు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. లెక్క మొత్తితో సహా బరాబర్ చెల్లించే కాలం వచ్చింది, చెల్లించాల్సిందిగా కోరుకుంటూ ఆర్టీసీ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. శ్రీధర్లారా, మీరందరూ అండగా నిలబడతారా? 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 అర్చిని గారిని ఎప్పటివారు మీరు అందరూ అండగుంటారా? అండగుండేటోళ్ళు అందరూ చేయి పైకెత్తురు. ఒక్క చేయిన వాళ్ళు ఒక్క చేతుంది, రెండు చేతులు ఉంటే రెండు ఎత్తురు. కొంతమందికి ఒక్కటే కనిపిస్తున్నాయి, గాయకాలు రెండు లేవా? ఎత్తాలి, రెండో చేయి కూడా ఎత్తాలి, ఎగురుడు కాదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.